సంబంధించి ఏ విధంగా ఉందో చూడబోతూ ఉన్నాం. రైట్, ఒకసారి వీడియో వాల్ మీద మనం ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ పార్లమెంట్ సెగ్మెంట్స్ వైజ్గా అండ్ ఎన్ని వస్తాయి, ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయని చూసి చూడబోతూ ఉన్నాం. ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్కి 8 నుంచి 9 రాబోతూ ఉన్నాయి, బీజేపీకి 6 నుంచి 7 రాబోతూ ఉన్నాయి. ఎంఐఎం యాజ్ యూజువల్ 1 ఖచ్చితంగా కొట్టబోతున్నట్టుగా మనకి ఎగ్జిట్ పోల్ సర్వేలో తెలుస్తూ ఉంది. సో కాంగ్రెస్ లీడ్లో కనపడుతూ ఉంది, 8 నుంచి 9, బీజేపీకి 6 నుంచి 7. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించాల్సింది బీఆర్ఎస్కి 1 సీటు కూడా వచ్చే అవకాశం ఇక్కడ కనబడడం లేదు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈసారి. అది ఎగ్జిట్ పోల్ సర్వే, బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్తుంది. అశోక్, ఎట్లా చూడవచ్చు మనం? యా ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పినట్టే బిగ్ టీవీ గతంలో అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో బిఫోర్ మనం పందికోళ్ళ పేరుతో సర్వే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలవబోతున్నారు అనేది ముందు ఎక్స్ప్లెయిన్ చేశాం. సో అది ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన ఇన్ని సీట్లు కాంగ్రెస్కి రావచ్చు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని అప్పుడు బిఫోర్ చెప్పాం సర్వే. తర్వాత ఎగ్జిట్ పోల్స్ చెప్పాం. ఎగ్జిట్ పోల్స్ కూడా మనం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2-3 సీట్లు అటీట్గా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఇచ్చాం. అన్ని సీట్లు బిగ్ టీవీ చెప్పినట్టుగానే వచ్చాయి, ఎందుకంటే అంత కరెక్ట్గా ఆల్మోస్ట్ ఖచ్చితత్వంతో అంత పక్కాగా మనకున్న ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్తో ఈ సర్వే అంతా కూడా చేయించాం. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే క్రమంలో చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు కాంగ్రెస్కి 8 నుంచి 9 అని, యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కొంత నిరుత్సాహపరిచే అంశమే. మీరు చెప్పినట్టుగా 8-9 సీట్లు రావటం అనేది ఒక సెక్టార్ అంతా హ్యాపీగా ఉండొచ్చు, కానీ మిగిలిన సెక్టార్ అంతా ఏంటంటే డబుల్ డిజిట్ అంటే కనీసం 11-12 సీట్లు వస్తాయని వాళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చాలా ఛాలెంజింగ్ ఇష్యూ, కనీసం డబుల్ డిజిట్ అనేది ఈసారి చూపించాలా అనే ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బిగ్ టీవీ ఇస్తున్న, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో 8-9 అంటే కాస్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆశించిన దానికంటే 2-3 సీట్లు తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. బీజేపీ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ, బీజేపీ కనీసం 6-7 సీట్లు వస్తాయని, 5-6 సీట్లు రావచ్చు అని మొదటి నుంచి కూడా అన్నారు. సో అదే క్రమంలో షాకింగ్ ఏంటంటే బీఆర్ఎస్కి 0 వచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ మిగిలిన అన్ని చోట్ల కూడా సీట్లు రావని మొదటి నుంచి కూడా చెప్తున్నారు, కానీ మెదక్ పార్లమెంట్ నుంచి ఒక సీటు, అది కూడా మెదక్ పార్లమెంట్ సీటు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని గతం ఇంతకుముందు మనం పందెంకోళ్ళు చేసినప్పుడు కూడా టఫ్గా ఉంది కొంత బీజేపీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి మధ్య టఫ్గా ఉంది. అల్టిమేట్గా ఏంటంటే అక్కడ ఉన్న అటు హరీష్ రావు ఎఫెక్ట్ కావచ్చు, అటు అదే మెదక్ జిల్లాలో కేసీఆర్ ఎఫెక్ట్ కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్గా మెదక్ ఎంపీ స్థానం వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో అది కూడా రావట్లేదు అనేది తెలియదు. బహుశా అది బీజేపీకి వెళ్ళి ఉండొచ్చు ఏమోనని అనుకుంటుంది. మనం ఐటమైజ్డ్గా వెళ్దాము, ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుందాం. బీజేపీకి ఎక్కడెక్కడ రాబోతుంది, కాంగ్రెస్కి ఎక్కడెక్కడ రాబోతుందని మనం ఒకసారి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూద్దాం. సో ఇది ఓవరాల్గా బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే. కాంగ్రెస్కి 8 నుంచి 9 రాబోతుంది, బీజేపీకి 6 నుంచి 7. బిగ్ షాకింగ్ ఫర్ బీఆర్ఎస్, 1 సీటు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గెలవలేకపోతుంది బీఆర్ఎస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం. దేశంలో ఉన్న 100 టీవీ ఛానళ్ళు, 100 సర్వే సంస్థలు ఎవరు ఎగ్జిట్ పోల్ చేసినా ఈ చివరిది మాత్రం అది మారదు, అది ఎంఐఎం 1 అనేది అది పక్క, అది ఎక్కడ వస్తుందో కూడా చెప్పేయచ్చు, అంత పక్కగా ఉంటుంది. ఆల్ రైట్, ఎక్కడెక్కడ బీజేపీ కాంగ్రెస్ గెలవబోతున్నాయి ఒకసారి చూద్దాం మనం. రైట్, సో హియర్ ఇస్ ద రిజల్ట్, ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్కి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం కనపడుతుంది. బీజేపీకి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, వీటిలో ఈ 2 పార్టీలకు ఎడ్జ్ ఉంది. టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు మనం థర్డ్ రోలో చూడొచ్చు. జహీరాబాద్, మెదక్, చేవెళ్ళ,